Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు లోకేష్లపై సైబర్ కేసు నమోదు. ఎందుకో తెలుసా? టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లకు కేసులు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే అధినేత చంద్రబాబు సహా చాలామందిపై వైసీపీ నేతలు వరుస కేసులు పెడుతున్నారు. ఈ కేసులతో టీడీపీ నేతలు ఊపిరి తీసుకునే విరామం కూడా ఉండడం లేదు. కీలక నేతలు ఎవరిని ఈ కేసుల టెన్షన్ వదలడం లేదు. ఈ కేసులో రిలీఫ్ వచ్చింది అనుకునే లోపే మరో కేసు నమోదవుతోంది. ఇప్పటికే అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో, సిఐడి కేసుల వ్యవహారంలో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఎవరు ఊహించిన విధంగా అధినేత చంద్రబాబు, అటు జాతీయ కార్యదర్శి లోకేష్ ఇద్దరిపైన సైబర్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం హీట్ పుట్టిస్తోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎవరికి వారు గెలుపుపై లెక్కలు వేసుకుంటూ ప్రచారాన్ని కృతకృతగా పుంతలు దొక్కిస్తున్నారు. టీడీపీ ఈ ఎన్నికను డూఆర్డైగా భావిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి టీడీపీని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో ఘోర పరాజయాలు చవిచూసింది టీడీపీ. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అధినేతే స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. అయితే స్థానికంగా నేతలు ఎవరూ ఎన్నికల నుంచి తప్పుకోలేదు, పోటీ చేశారు. అయితే ఆ ఫలితాలపై టీడీపీ అధిష్టానానికి పెద్దగా నమ్మకం లేదు. అందుకే తిరుపతి ఉప ఎన్నికలో గెలుపొంది ఉనికి చాటుకోవాలని ఆరాటపడుతోంది. అందుకే చంద్రబాబు, తనయుడు లోకేష్ ఇద్దరు అక్కడే ఉండి ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ మరో షాక్ తగిలింది. ఇద్దరిపైన సైబర్ కేసు ఒకటి నమోదైంది. తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురుమూర్తిపై టీడీపీ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్గా తీసుకుని టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్పై ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలని వైసీపీ నేతలు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను కోరారు. డీజీపీ ఆదేశాలతో వైసీపీ నేతల ఫిర్యాదును స్వీకరించి చంద్రబాబు, లోకేష్లపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఐటీ యాక్ట్ క్రింద కేసు నమోదైంది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగా నాగార్జున, కైలే అనిల్ కుమార్ల ఫిర్యాదు ఆధారంగా విచారణ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు చంద్రబాబు, లోకేష్లపై కేసు నమోదు చేశారు.